లక్షల మంది గత ప్రభుత్వ హయాంలో వాళ్ళ దృష్టిలో ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీకి వెళ్ళలేదండి ఆయన వాళ్ళ జన్మభూమి కమిటీ చెప్పింది చేసుకున్నాడు ఆయన మీకు ఈ పాయింట్ అర్థం కావట్లేదు వాళ్ళ సొంత మనుషులు చేసుకున్నాడు ఆయన పేద ప్రజలు చేయాలనే ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారికి లేదండి ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఏడు నాలుగు లక్షల మంది కోసం ధర్నాలు చేస్తున్నా చేస్తున్నా అన్నారండి ఇప్పుడు జగన్ గారు రాజధానిలో ఈ లేబర్ మా విజయవాడ సిటీ వాళ్ళకి కానీ కొంతమందికి కానీ అక్కడ భూములు కేటాయిస్తున్నారు వీళ్ళు ఎందుకు అడ్డుకున్నారండి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పండి ఆయనకి ఇవ్వాలని ఉన్నప్పుడు ఆ భూమి ఖాళీగానే ఉందిగా ఇప్పుడు ఏ సంస్థలో రాలా ఏ ఇండస్ట్రీస్ రాలా ఏమి రాలా ముప్పై ఐదు యాభై వేలు అరవై వేలు ఎకరాలు పెట్టుకున్నారు అక్కడ ఏం చేశారండి దాన్ని ఖాళీగా పెట్టుకుంటారా ఇప్పుడు జగన్ గారు వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు అనుకోండి వాళ్ళకి డెవలప్మెంట్స్ వస్తారు కదండి ఈయన ఇల్లు కేటాయించినప్పుడు స్థలం కేటాయించినప్పుడు ఆ స్థలానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చేయాలి కదండి చేయకుండా వదిలేస్తారండి ఒకసారి మీరు ఆలోచించి మనం కూడా ఇప్పుడు ఆయన ఏదో చెప్పాడని చెప్పేసి మనం గుడ్డిగా నమ్మేసి ఆయన ఏడు నెలలు ఒక జన్యున్గా ఆలోచిస్తే ఆయన చేయాలనుకున్నప్పుడు ఇవనయ్యాలకి ఇంకా ఇంకా స్థలం ఉంది కదా ఇంకా డెవలప్మెంట్ అవుతుంది రేపు ఇండస్ట్రీస్ వస్తాయి సార్ అక్కడికి ఇండస్ట్రీస్ వస్తే లేబర్ కావాలి కదా మనకి వర్కర్స్ కావాలి కదా ఎక్కడ తీసుకొస్తారండి అక్కడ ఆ రైతులు వ్యవసాయం తెలుసు చదువుకున్నారు అంతేగాని ఇండస్ట్రీస్లో పని చేయాలంటే మళ్ళీ ట్రైనింగ్ మన ఈ స్కిల్ డెవలప్మెంట్ కాలేజెస్ లాగా ఇవి పెట్టుకొని మళ్ళీ చేసుకొని టైం పడుతుంది అదే సిటీలో ఉన్న వాళ్ళకుండి కొద్ది నాలెడ్జ్ ఉంది ఇది ఏదో ఒక పని మీద అలాంటి వాళ్ళు కావాలి కదండి ఇప్పుడు అక్కడ ఆ ఇరవై వేల మందికో ముప్పై వేల మందికో స్థలాలు కేటాయిస్తే ఇల్లులు కోర్టుకెళ్లి స్టే తెచ్చుకొని అడ్డం పెట్టుకున్నారండి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎట్ట మాట్లాడతారు ఆయనకి వయసు పెరిగింది వయసుతో పాటు పెరిగింది పెరిగిందండి అంతేగాని మించి ఏం లేదండి అంటే ఇప్పుడు మండలాల వ్యాప్తంగా గ్రామాల వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా ఈ ధర్నాలు మొదలు పెట్టారు రెండు రోజుల పాటు ఇది ప్రజలకి ఎటువంటి సంకేతం వెళ్తుంది అనుకుంటున్నారు మీరు ఎలా చూడాలి దీన్ని ఎవ ఎవరు ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారండి జగన్ గారి ఇప్పుడు ఈ ముప్పై లక్షలు ఇల్లు కనుక ఇస్తే చరిత్రలో నిలిచిపోతారండి ప్రపంచవ్యాప్తంగా చరిత్రలో ఒకసారి జగన్ బిఫోర్ జగన్ ఆఫ్టర్ అనేది వస్తుందండి రేపు నుంచి ఇంత ముందు క్రీస్తు శకం క్రీస్తు ఇది అంటారు వచ్చారా అట్లాగా జగన్ గారి ముందు పరిపాలన ఎలా ఉంది జగన్ గారి తర్వాత పరిపాలన ఎలా ఉంది అనేది చెప్పుకుంటారండి ఎందుకంటే అండి ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి నిన్న వన్ నాట్ ఎయిట్లు అంబులెన్స్లు స్టార్ట్ చేశారు నిన్న అసలు ఎక్కడైనా ఉందండి వరల్డ్ వైడ్గా మీరు ఎప్పుడైనా సరే ఇలాంటి చేసిన వ్యక్తి కానీ ఇలాంటి నాయకులు కానీ పేద ప్రజలకు చేయాలనే ఉద్దేశం ఆయన కొంద కాబట్టి జగన్ గారికి ప్రతి మంచి పని చేస్తుంటే వీళ్ళకి ఏంటంటే రేపు నాకు భవిష్యత్తు ఉండదని చంద్రబాబు గారి భయం ఎందుకంటే ఆయన భవిష్యత్తు అయిపోయిందండి ఎట్లాగ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ కొడుకు భవిష్యత్తు కోసం ఆయన తాపత్రయ పడుతున్నాడు ఆ తాపత్రయ కోసం ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు వాళ్ళు చేతనారు ఇప్పుడు లోకేష్ వ్యక్తి ఎవరు రారండి ఈయన సీనియర్ మోస్ట్ కదా తెలివితేటలు కలవాడు తెలివితేటలన్నీ అయిపోయినండి ఆయన చాదస్తం పెరుగుతుంది మనం కూడా ఇంట్లో ముసలి ఉంటారండి పెద్దవాళ్ళు ఏదో చాదస్తం పని మాట్లాడుతూ ఉంటే ఇని అన్నట్టు వెళ్ళిపోవాలి మనం అట్లాగే చంద్రబాబు నాయుడు గారు చేసే మాటలు ఇని ఎన్నట్టు వెళ్ళిపోవాలి ఏంటంటే కొంతమంది పాపం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీ నమ్ముకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు కదండి ఎవరో నాయకులు లేక ఆయన పట్టుకుని ఏలాడుతున్నారు అంతమించి ఎవరు ఏది లేదని ఇప్పుడు ఒక నాయకుడిని చూపించి తెలుగుదేశంలో సరైన స్ట్రాంగ్ నాయకుడిని ఒక్క స్ట్రాంగ్ నాయకుడిని చూపించమని వాళ్ళని అది ఇలాంటి మాటలు చంద్రబాబు నాయుడు గారు ఊరికే జనాలు మబ్బు పెడతాక తప్ప ఏది ఉపయోగం లేని కార్యక్రమాలు నిరసనలు అండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి